కోట్ చేస్తా, ఇఫ్ ఎనీబడి గివ్స్ ఎ లెక్చర్, లెక్చర్ మస్ట్ హ్యావ్ ఫ్లో, దెన్ ఇట్ గెట్స్ గ్లో, ఇఫ్ ఇట్ ఈస్ స్లో పబ్లిక్ విల్ గివ్ ద గ్లో. అర్థమైందా? ఇంకోటి సరదాగా చెప్తారు, ఇతర మతస్థులు ఈ గొడవ వచ్చినప్పుడు చెప్తారు, మనం ఏమంటామంటే హరి నీవే సర్వాత్మకుడవు, ఇరమగు భావము నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. సర్వాత్మకుడవు, అన్ని చోట్ల అంతలో నువ్వు ఉన్నావు. ఇది మనకి ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత ఇదంతా చెప్పినాయి. అది ఇతర మతాల వాళ్ళు ఏం చెప్తారంటే ఓన్లీ మనిషిలో ఆత్మ ఉంది, మిగిలిన వాటిలో లేదు, మనం మసాలా వేసుకుని తినేయచ్చు. సో దయలేని మతాలు కాబట్టి అలా చెప్తారు. ఈ డిస్కషన్ వచ్చినప్పుడు మీ దేవుడు సైతాన్, మీ దేవుడు రాయి, ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడతారు. అది పాషాణ మతం కాబట్టి నేనంటాను, అన్నీ సమానం అనే అడ్డగాడిదలకి రిప్లై ఇస్తూ వాళ్ళు చాలా క్లియర్గా మన దేవుడిని విమర్శిస్తున్నారు, మన వాళ్ళ దేవుడిని ఏమనకపోయారు. సో అప్పుడు మనం ఎలా ఉంటే బాగుంటుంది? ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి, ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పోరా, నాట్ ఆరా. అవునా? అంతే కదా, మీ ఊరికి మా ఊరు ఎంతో, మా ఊరికి మీ ఊరు అండి కదా. సో ఒక ఆయన చెప్పారు యూపీలో ఎక్కడో, నువ్వు మా రామాయణానికి భగవద్గీతకి ఎంత విలువిస్తావో నేను మీ పుస్తకాలకి అంతే విలువిస్తాను, మీరు మా రాముడికి కృష్ణుడికి శివుడికి ఎంత విలువిస్తారో నేను కూడా మీరు అనుకునే దేవుడికి అంతే విలువిస్తాను, మీ ఊరికి మా ఊరు ఎంతో, మా ఊరికి మీ ఊరు అంతే. కానీ దరిద్రం ఏంటంటే మీ దేవుడు దెయ్యం, మీ దేవుడు సైతాన్ అని వాళ్ళు చెప్పినా కూడా రంజాన్ వస్తే సలీం పిలిచాడని సలాం కొట్టుకుంటూ గులాంలా వెళ్ళి హలీం తినేస్తారు మన దరిద్రులు. సిగ్గులేని బ్యాచ్, సలీం పిలిచాడని సలాం కొట్టుకుంటూ గులాంలా వెళ్ళి హలీం తినేస్తారు. సిగ్గు లేకపోతే నాకు ఏది జరుగుతుంది? అందుకని మన మైండ్ పనిచేయాలంటే, ఫంక్షన్ బాగుందంటే జపం చేయాలి. జపం ఇంగ్లీష్లో ఏమంటారు జపాన్ని? జపం అంటే ఇంగ్లీష్లో ఏంటి? మెడిటేషన్. నో, అది ధ్యానం. జపం అంటే చాంటింగ్. చాంటింగ్. అందుకని నేను పిల్లలతో సరదాగా అంటాను, ప్లీజ్ చాంట్, డోంట్ సే కాంట్. ఇఫ్ యూ చాంట్ యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. అదర్వైజ్ నెక్స్ట్ లైఫ్ బికమ్ యాంట్ ఆర్ ఎలిఫెంట్. వాట్ యు వాంట్ సే చాంట్ కదా, జపం చాంట్. నేను ఒకసారి జైలుకి వెళ్ళినప్పుడు, జైలుకి ఎందుకు వెళ్తారు? అంతేనా? మంచిని బోధించడానికి కదా. అలా ఒకసారి లెక్చర్ ఇవ్వడానికి బీడ్ మహారాష్ట్రలో ఒక జైలుకి వెళ్ళాను. వెళ్తే అక్కడ కొన్ని వందల మంది, 600 మంది ఏమో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి కృష్ణుడి యొక్క ఫోటో చూపించాను, భగవాన్ కైసాహాయ్ అని అడిగాను. హిందీలో ఏమంటావు? అచ్చాహే అంటే ఒకళ్ళు అచ్చాహే అన్నారు, ఇంకొకళ్ళు ఎవరో సుందరహే అన్నారు, ఇంకొకళ్ళు ఎవరో ఖూబ్సూరత్ అన్నారు, ఇలా ఎవరు చెప్పారు, 4 చెప్పారు. ఎవరైతే సుందర్ అన్నారో నేను వాళ్ళతో అన్నాను, హా భయ్ హా, భగవాన్ బహుత్ సుందర హై, భగవాన్ బహుత్ సుందర హై, సబ్కి అందర హై, తూ నై బోల్తే హమ్ సబ్ బందర హై. అవునా? భగవంతుడు చాలా అందగా అది గ్రహించలేకపోతే మనం బందర్లాంటి వాళ్ళు. అందుకని అన్నమాచార్యులు చాలా క్లియర్గా చెప్తారు, అదే చూడనే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడనే మోహన రూపం. పది కోట్ల మంది మన్మధులు కలిస్తే ఎలా ఉంటారు? వెంకటేశ్వర అంత అందగాడు. అదే చూడండి, అదే చూడ, అదే చూడుడదేమో కూడా ఆనందమయము, అదివో అల్లరివో శ్రీ హరివాసము. అవునా? ఎంతో భాగ్యం ఉంటే మానవ జన్మ, అది కూడా భారతదేశంలో, అది కూడా సనాతన ధర్మంలో. ఇదంతా మర్చిపోయి పందుల్లాగా కుక్కల్లాగా తినేసి చదివేసి పడుకుని
పెరిగేసి మేడగట్టేసి అదే పెద్ద ప్రయోజకత్వం అనుకుంటున్నాను. అన్నీ ఇక్కడ వదిలేసిపోయేదానికి ఏది పట్టుకెళ్ళవు, దానికోసం ఫైటింగ్, దానికోసం గొడవ. వీళ్ళు ఇది తెలివైన జీవితం అని అనుకుంటూ ఉన్నారు. అందుకే తెలివైన జీవితం కాదు. తెలివైన జీవితం ఏంటి? భగవంతుని ఎలా పట్టుకోవాలి, ఆయన్ని ఎలా ఆకట్టుకోవాలి. అన్నమయ్య అది కూడా చెప్పారు, అన్నమయ్య అది కూడా చెప్పారు. ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో, ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 వెళ్ళిపోవాలిగా. ఉన్నంతకాలం కూడా చింతా పరంపరలు చిక్కుబడవలసి. అందుకని అన్నమే అంటారు, అతన్ని కరుణారసంబు అబ్బకుండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే. అతని యొక్క కరుణ మన మీద పడకపోతే, అతని చూపు మన మీద పడకపోతే ఎన్నో గుమ్మాల్లో పుట్టాల్సి వస్తుంది. బతిమాలి పలుగడల పారాడవలసే. మళ్ళీ పుట్టకూడదమ్మ. ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాయిందారే. ఈ సంసారం దుఃఖం తెలియట్లేదు ఎవరికి. ఏందో బ్రెయిన్ లేకుండా ఎవ్రీథింగ్ ఫైన్ అని పైనకి ఎలా వెళ్ళాలో తెలియకుండా బతికేస్తూ. అందుకే పురందదాస్ చెప్తారు, అల్లిదే నమ్మనే ఇల్లిదే నమ్మనే. మా ఇల్లు అక్కడ ఉంది, అల్లిదే నమ్మనే. అల్లి అంటే అక్కడ, మనే అంటే ఇల్లు. అల్లిదే నమ్మనే ఇల్లు బంది సొమ్మనే. ఇక్కడేం లేదు, ఊరికే వచ్చామంతే, వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ ఇల్లు ఎక్కడుంది చెప్పాడు కృష్ణుడు. నతద్భాసయతే సూర్యో నశశాంకోన పావక యత్యత్వానాది వర్తంతే తద్ధామ పరమం మమ. ఆ లోకానికి వచ్చేయండి, అక్కడ ముసతనం లేదు, చావు లేదు, దుఃఖం లేదు. అక్కడికి వెళ్ళిపోవడానికే మానవ జీవితం. అలాంటి లోకం వెళ్ళడం కోసమే మానవ జీవితం. ఆ లోకం వెళ్ళకపోతే శోకంతో ఇక్కడే ఉండాలి. ఎవరు చూస్తారండి? ఇందాక పురుగు వెళ్ళింది, ఎవరు పట్టించుకుంటారు? మనిషి కూడా నిన్నో మొన్నో ఒక ఆవిడెవరో ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటుందంట, 7 ఏళ్ళ నుంచి. ఎవరు బాగా పాడింది వీడియో తీశారు, సోనీ వాళ్ళు పిలిచారు, వాడు సెలబ్రిటీ అయిపోయారు. 7 ఏళ్ళ నుంచి రైల్వే స్టేషన్లో అడుక్కునే ఆవిడ్ని కూతురు వచ్చి ఇప్పుడు అక్కును చేర్చుకుంది. తల్లి అందంగా లేదని ఇంట్లోంచి తరిమేసిందే ఆ కూతురు. మళ్ళీ అమ్మకి పేరు వచ్చింది, దెబ్బ వచ్చింది, మళ్ళీ వచ్చింది. మరి ఈ లోకాన్ని ప్రేమించకూడదు. లోకేశుణ్ణి ప్రేమించాలి, లోకనాథుణ్ణి ప్రేమించాలి, జగత్తును కాదు జగన్నాథుని ప్రేమించాలి. అయితే జగత్తులో ఉన్నవాళ్ళని ద్వేషించకూడదు. ఈ జగత్తులో కూడా జగన్నాథుడు ఉన్నాడు. ఈశావాశ్రమతం సర్వం మెత్తించా జగత్తా తేనదం తేన బుంజద మా గృహశ్రద్ధ. అయితే మనం చాలా తెలివిగా చిన్న జీవితం ఇది, ఇక్కడ అన్నీ వదిలించుకుని వెళ్ళిపోవాలి. ఏది పట్టుకోకూడదు. ఎవరి పొగడతా మనకు ఉపకారం లేదు, ఎవరి తెగడతా ఉపకారం లేదు, రెండూ సమానమే. భాగవతం చాలా కఠినంగా చెప్తుంది, ఎండిపోయిన మనం కావాలా, పచ్చి మనం కావాలా, రెండూ దరిద్రమే. ఈ ప్రపంచంలో పుణ్యం పాపాలు కూడా అటువంటివి కాబట్టి మోక్షం పొందాలి. ఆ మోక్షం ఇచ్చేటువంటి వాడు ముకుందుడు, ముక్తిన్ దదాతి ముకుంద. కాబట్టి మనం ఆ ముక్తి ప్రదాత అయిన ముకుందుని, ఆ పాదాలని పట్టుకోవాలి. ముక్కునే కదండి, చాలా క్లియర్గా అన్నమయ్య చెప్పాడు. గతులన్నీ కిలమైన కలియుగ మందున గతి ఈతరే మమ్ముగా చే
గణ గురు దైవం.